హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పుస్తకం. ఇప్పటి వరకు నా వీడియోస్ చూసిన వాళ్ళు అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరెంటింగ్ అనేది ఒక చిన్న ఇష్యూ కాదు, అది చాలా పెద్ద టాస్క్. అందులోనూ మదర్స్కి వచ్చేసి అటు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అన్నిటి మిగతా పనులను కూడా చూసుకోవాలి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఒక కంగారులో మనం కనుక ఒక 5 మినిట్స్ వాళ్ళు వదిలేసినా వాళ్ళు ఏదో ఒకటి లాగటమో, గుంజటమో, దెబ్బలు తగిలించుకోవటమో చేస్తూ ఉంటారు. నేను కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చేశాను. అండ్ మా బాబుకి పాకే టైంలో ఒక చోట కుదురుగా అస్సలు ఉండేవాడు కాదు. నాకు అప్పుడు అనిపించింది, ఎంతసేపు అని ఉయ్యాలో వేస్తాను, ఎంతసేపు అని పడుకోబెడతాను, ఎప్పుడొకప్పుడు వాళ్ళు లేసే ఉంటాడు కదా. సో నాకు వచ్చేసి ఐ ఫౌండ్ అ బెస్ట్ సొల్యూషన్, దట్ ఈస్ బౌన్సర్. ఈ బౌన్సర్ని నేను ఆన్లైన్ ద్వారా తీసుకున్నాను అండ్ నాకు అది చాలా చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే నేను ఎక్కడ ఏ పని చేసుకుంటున్నా కానీ వాడిని నా పక్కన కూర్చోబెట్టుకునేదాన్ని. అండ్ అప్పటి నుంచి నాకు సగం బెంగ తగ్గిపోయింది. వాడు ఏం చేస్తున్నాడో, ఏం నిద్రపోతున్నాడో, లేచాడో, ఇట్లాంటివన్నీ ఆలోచించకుండా వాడు నా పక్కనే ఉండేవాడు. అండ్ దాంట్లో కంఫర్ట్గా పడుకునేవాడు, దాంట్లోనే ఆడుకునేవాడు. అండ్ దాన్ని నేను 2000 రూపీస్ అరౌండ్ తీసుకున్నాను. అండ్ ఆ ప్రైస్కి అది చాలా బెస్ట్ అనే చెప్పాలి. సో ఇది మేము మా బాబుకి తీసుకున్న బౌన్సర్. దీనికి ఆల్రెడీ ఒక ఫ్రేమ్ వచ్చి ఉంటుంది అండ్ దీనికే 2 టాయ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ని మనం తీసేసుకోవచ్చు పిల్లల్ని కూర్చోబెడుతున్నప్పుడు. దీన్ని ఎలా తీయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలాగ ఈ ఫ్రేమ్ని మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఇలాగ ఊడొచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి పిల్లల్ని కూర్చోపెట్టడానికి ఈ బెల్ట్ ఉంది. దీనివల్ల వాళ్ళు ముందుకు వంగినా సరే పడిపోకుండా ఉంటారు. సో దీన్ని ఇలా మధ్యకి పెట్టేసి ఈ బెల్ట్ని దీని లోపల ఉన్నదానికి ఇలా అటాచ్ చేయాలి పిల్లల్ని కూర్చోపెట్టిన తర్వాత. అప్పుడు వాళ్ళకి ముందుకు పడకుండా ఉంటారు. అండ్ ఇంకా మీరు చూసినట్లయితే దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మ్యూజిక్ ఉంది, ఒకటి వైబ్రేషన్ ఉంది. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మీరు బ్యాటరీస్ కనుక వేసినట్లయితే ఈ 2 ఆప్షన్స్ మీకు వర్క్ అవుతాయి. అండ్ ఇది కుషన్ కూడా చాలా మెత్తగా ఉంటుంది, పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. ఈ తల దగ్గర వచ్చేసి కొంచెం గట్టిగా ఉంటుంది. అండ్ దీని వెనక చూసినట్లయితే ఇక్కడ కూడా మీకు ఇది బెల్ట్ ఉంది. సో దీంతో మీరు ఈ ముందు ఉన్న ఈ ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కింద చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఇలా ఇవి బయటకు వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ చైర్ అనేది మూవ్ అవ్వకుండా స్టడీగా ఉంటుంది. దీన్ని మళ్ళీ మీరు క్లోజ్ చేసుకుంటే అది యాజ్ యూజువల్గా బౌన్స్ అవుతూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ అడ్జస్టబుల్ ఉంటుంది, అంటే మీరు ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇలా మూవ్ అవుతూ ఉండటం వల్ల పిల్లలకి ఉయ్యాల్లో పడుకున్న ఫీలింగే ఉంటుంది. అండ్ ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే దీన్ని మనం వాష్ చేసుకోవచ్చు. సో వాష్ చేసుకున్నా ఏమవ్వదు, ఎందుకంటే పిల్లలు యూరిన్ పాస్ చేసినా సరే దీన్ని మీరు ఎప్పటికప్పుడు వాష్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఉన్న కంఫర్ట్ ఏంటి అంటే పిల్లలు చక్కగా నిద్రపోతారు. ఈ సీట్ బెల్ట్ పెట్టడం వల్ల వాళ్ళు ముందుకు పడతారు అన్న ఆలోచన ఉండదు. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ పిల్లల్ని దీంట్లో పక్కన కూర్చోపెట్టుకోవచ్చు. సో ఇట్లా దీనివల్ల చాలా యూసెస్ ఉన్నాయి పిల్లలకి. అండ్ దీన్ని క్యారీ చేయడం చాలా ఈజీ. ఎక్కడంటే అక్కడ మీరు ఇది ఇలా డిటాచ్ చేసేసుకోవచ్చు. చేసేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ట్రాన్స్పోర్ట్ అప్పుడు దీన్ని తీసుకెళ్ళవచ్చు. అండ్ దీన్ని కూడా మీరు ఈ ఫ్రేమ్ని తీసేసి ఈ కవర్ని బయటకు తీసేసి వాష్ చేసి తర్వాత మళ్ళీ దీనికి వేయచ్చు. అండ్ దీని లోపల చూసినట్లయితే మీరు ఇట్లా కలర్ఫుల్గా బొమ్మలు కూడా ఉన్నాయి, ఎందుకంటే పిల్లలకి బ్రైట్ కలర్ అనేది బాగా పాప్ అవుతుంది. సో మీరు ఇది కనుక మీ పిల్లలకి తీసుకొచ్చినట్లయితే వాళ్ళు దీన్ని చాలా ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే మా బాబు దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఉయ్యాల వచ్చేసి పిల్లలకి ఒక ఏజ్ వరకే యూస్ అవుతుంది. అదే మీరు దీన్ని తీసుకున్నట్టయితే పిల్లలకి 2-3 ఇయర్స్ వరకు కూడా యూస్ అవుతుంది. అండ్ దీంట్లో పాడైపోయేది, విరిగిపోయేది లాంటిది కూడా ఏం లేదు. ఇది చాలా స్టాండర్డ్గా ఉంది. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. అండ్ పిల్లలు దీన్ని తప్పక ఇష్టపడతారు. అండ్ మీకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది దీంట్లో పిల్లల్ని కూర్చోపెట్టేసి మీ పని మీరు చేసుకోవడానికి. అయింది మా బాబుని నిద్రపుచ్చడానికి, ఆడించడానికి. అండ్ నేను నార్మల్గా ఇంట్లో చేసుకునే రెగ్యులర్ వర్క్స్ చేసేటప్పుడు తనని నా పక్కన ఉంచుకోవటానికి నాకు చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ మీకు కూడా నా రివ్యూ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.